ప్రభుత్వం అన్ని మేలు చేస్తున్నాడు ఆడు కూర్చొని ఇక్కడ ఏం జరుగుతుంది ఉన్నవాడికి పించను 10 ఉన్న వాళ్ళకి ఇల్లు ఉండే వాళ్ళకి పట్టాలు మళ్ళ వాళ్ళకి ఇల్లు కట్టిటము ఆ ఇట్టని పేదవాడికి ఏం చేంది ఏమీ కాని దొరకటం లేదు ఆ బా పట్టించుకుంటున్నాడు కానీ ఇక్కడ అమలుకి సక్రంగా చేసేవాడు ఎవడూ లేడు అతనేమో చేస్తున్నాడు ఇక్కడ సక్రంగా చేసేవాడు ఎవడూ ఎవరు లేదు ఇప్పుడు మేము వచ్చి మొగ్గాల గుంతల దగ్గర నీళ్ళు వచ్చి నేతలు ఇవన్నీ కుళ్ళిపోయినాయి ఈ వారంటీలు వచ్చారు ఫోటోలు తీసుకొని ఇది మంచి చెడ్డ కనీసం 10 కేజీలు బియ్యం కూడా ఇచ్చిన నాదుళ్ళ రేషన్ షాప్లో ఇస్తున్నాం ఇప్పుడు మేము నెల రోజుల నుంచి ఖాళీగా ఉన్నాం నేత మీద మొగ్గాల మీద చీరలు పోయినాయి కొరముట్లు పోయినాయి అన్నీ పోయినాయి ఏం చేయాలి మేము బతికేదానికి కాబట్టి ఇల్లు కూడా ఎవరికి ఎంత వస్తుంది వాళ్ళకి ఏమి పింఛన్ ఎవరికి ఇవ్వాలా బి రేషన్ బియ్యం ఎవరికి ఇవ్వాలా ఇట్లా ప్రభుత్వానికి ఎన్ని కానీ చేసుకుంటే ప్రభుత్వానికి కొంతవరకు మేలు జరుగుతుంది అందరికీ ఒకే విధంగా అయిపోయాయి కోటీశ్వరుడికి రేషన్ బియ్యం పింఛను ఇంకేముండదు ఆయన ఏమో ఇస్తున్నాడు ఇక్కడ సక్రంగా చేసేవాడు లంచాలు తీసుకుంటే నీకే నేను పింఛన్ తీసిస్తాను లంచం ఆడుతున్నాడు జగన్ పార్టీ మాకు జగన్ పార్టీ అతను వచ్చినాక ఏ ప్రభుత్వం కానీ ఇటువంటి పనులు చేయల ఇతను చేస్తున్నాడు కానీ కొంతమంది తొక్కేస్తున్నారు అదే మాకు పేదవాడికి ఏం మేలు జరగకుండా ఈ రాజకీయ నాయకులే ఇటు సంపుకొని తింటున్నారు అతను ఏం లేదు వచ్చేది మటుకు జగనే గ్యారంటీగా అసలు వాళ్ళని పెట్టడమే దండగా ఇప్పుడు మాకు అక్కడ క్వార్టర్స్ కట్టిస్తామని కట్టించున్నాడు కదా చంద్రబాబు నాయుడు అది రేపు శుక్రవారం 25వ తారీఖు ఇస్తే ఇళ్ల పట్టాలు అవి కట్టినట్టు కూడా ఇస్తామని అన్నారు దానికి ఫోటోలు తీసుకోవాలని చెప్పారు వాళ్ళు ఏమో చెప్పిందిలే ఇప్పుడు నాకేదో తెలిస్తే నేను పోయి కనుక్కుంటే నేను పోయి అడిగితే ఇప్పుడు చెప్పారు ఇప్పుడు రెండు ఫోటోలు దాయాన్ని ఇప్పుడు మేము ఏడని ఎత్తుకోవాలా హైదరాబాద్ అబ్బా లేనే లేదు వాళ్ళు అనుకోవటమే లేదు గ్యారంటీగా వస్తుంది జగన్ పార్టీ 100కి 100 పార్టీ గ్యారంటీ చెడు కాదు చెడు కాదు అతను చేసే పనులు మంచియే మంచి పనులు చేస్తున్నాడు కానీ దాన్ని ఇక్కడ సక్రంగా వినియోగించుకోవటం లేదు అది అది ఇంకేం అతనిది ఏం లేదు ఆ నాయన అంటే పైసా ఇస్తున్నాడు ఇంకో వాడికి పైసా ఇవ్వండి నీ చేతికి ఇస్తే నువ్వు జోబులో పెట్టుకుంటు నాకు ఇవి ఇచ్చేది గ్యారంటీ అయ్యే ఉండేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి